ప్రభుత్వ పట్టుదలకు పోకుండా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రభుత్వాన్ని కోరారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సచివాలయంలో నలుగురు ఉద్యోగులు కరోనాతో మరణించడం బాధాకరమని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల చరిత్రలో ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించే అంశం ఏంటంటే ప్రభుత్వం కరోనా గురించి ఎన్నో మేము చర్యలు తీసుకుంటున్నాం లేదంటే కరోనా ఏముంది దాంతో సహజం చేయాల్సిందే అన్న ముఖ్యమంత్రి ఈ రోజున కరోనా గురించి ఒక ప్రత్యేకమైన రివ్యూ చేస్తూ ఉద్యోగుల యొక్క సంక్షేమం అనేది అందుట్లో మాట్లాడతా మర్చిపోయారనే విషయం చాలా బాధాకరం ఇప్పటికే సెక్రటేరియట్లో ముగ్గురు ఎంప్లాయీస్ చనిపోయారు అలాగే టీచర్లు చనిపోయారు ఇక డాక్టర్లు నర్సులు ఫస్ట్ వేవ్లో చాలామంది చనిపోయారు మాస్క్లు అడిగినందుకు డాక్టర్లను కూడా మీరు హింసించారు అయినప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోలీసులు కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ అలాగే వైద్య సిబ్బంది కానీ అహోరాత్రాలు పనిచేస్తేనే కరోనా ఫేజ్ వన్ సక్సెస్ఫుల్గా కంట్రోల్ అయ్యింది దాదాపు ఆంధ్రప్రదేశ్లో బిలో హండ్రెడ్కి వచ్చింది కానీ ప్రజలు ప్రభుత్వం దీన్ని చాలా అలుసుగా తీసుకోబట్టి ఇవాళ మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉండే స్థాయికి మనం కరోనా సెకండ్ వేవ్లో ముందుకు వచ్చాం అయితే ఈ ముందుకు రావడంలో దీని నియంత్రణలో ఉద్యోగస్తులది ప్రధానమైన పాత్ర అది డౌన్ లెవెల్లో నర్సులు డాక్టర్లు మున్సిపల్ ఎంప్లాయీసే కాదు అడ్మినిస్ట్రేషన్లో సెక్రటరేట్ వరకు కూడా హెచ్ఓడి వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని ఎవరైతే సూపర్వైజ్ చేస్తారో వాళ్ళు కూడా ఇంపార్టెంటే అటువంటి సూపర్వైజర్ లెవెల్లో ఉన్న హెచ్ఓడిలో కానీ సెక్రటరేట్లో కానీ ఇవాళ ఎంప్లాయీస్ కరోనా వచ్చి చనిపోతే ఇవాళ సెక్రటరేట్ కానీ హెచ్ఓడిలో కానీ వర్క్ ఎట్ హోమ్ చేసిన అవకాశం ఉంది గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఈ ఆఫీస్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది కాబట్టి వర్క్ ఎట్ హోమ్ అవకాశం అనేది ఇవాళ సెక్రటరియట్ అలాగే హెచ్ఓడి డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్కి ఎక్కువ మందికి అవకాశం ఉంది కనీసం ఎయిటీ పర్సెంట్ వర్క్ ఎట్ హోమ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఉంది ఎందుకంటే వీళ్ళందరూ ప పనిచేస్తేనే ప్రభుత్వం డౌన్ లెవెన్లో ఈ స్కీములు కానీ ఇవాళ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ టూని కంట్రోల్ చేయటా కావాల్సిన సూపర్వైజరీ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది తప్ప వీళ్ళు లేకుండా డౌన్ లెవెల్లో చేయాలంటే కష్టం అంటే మరి ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారు ఏమో ఇవాళ మొత్తం భారతదేశంలో అందరూ అవసరమైన చోట ఎగ్జామ్స్ పోస్ట్ చేశారు లాక్డౌన్లు పెట్టారు ఢిల్లీ ఈరోజే వన్ వీక్ లాక్డౌన్ పెట్టారు మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ ఉంది బెంగళూరులో ఉంది పక్కన తెలంగాణలో కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవన్నీ సమాజం కోసం ఆలోచించేటప్పుడు సమాజం కోసం పనిచేసే ఉద్యోగస్తుల కోసం ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే హాస్పిటల్స్లో బెడ్స్ లేవు ఆక్సిజన్ లేదు కొద్దిగా గొప్ప ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ కొరత అన్ని చోట్ల వంద శాతం ఉంటే మనకు కనీసం ఫిఫ్టీ పర్సెంటే ఉంది కొరత తీవ్రత అనేది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం కొంత మెరుగ్గా ఉన్నాం అయినప్పటికీ హాస్పిటల్స్లో బెడ్స్ లేవు ఎంప్లాయీస్ కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే దౌర్భాగ్యం ఏంటంటే పేపర్ దాంట్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి ఎవరైనా కూడా బెడ్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ అక్కడ వాస్తవం అలా లేదు ఎంప్లాయీస్కి ఏహెచ్ఎస్ కార్డు ఉన్నా ఎవరు ఏ హాస్పిటల్ కూడా అడ్మిట్ చేసుకోవట్లేదు ఇది వాస్తవం ఎంప్లాయీకి ఏదైనా కరోనా వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియని పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షల ఎంప్లాయీస్ కట్టలేరు కాబట్టి వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ కంటే కూడా రాకుండానే వాళ్ళ తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వం ఏదైతే అమలు చేయదలుచుకుందో వెల్ఫేర్ స్కీమ్లు కానీ కరోనా వేవ్ టూ కంట్రోల్ కానీ సాధ్యమవుతుందే తప్ప ఇలా కేవలం పేపర్ యాడ్స్ ఇచ్చుకుని ఆయన ఒకడే రాజ రాజ నివాసంలో కూర్చుని టెలికాస్ట్ చేస్తే ఈ కరోనా కంట్రోల్ కాదు ఫీల్డ్ లెవెల్లో మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ అలాగే వైద్య సిబ్బంది కానీ పోలీసు కానీ రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ కానీ ఎవరైతే దీనికి సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారో ఫీల్డ్ లెవెల్లో అలాగే శాఖాధిపతులు సెక్రటరీ లెవెల్లో అందరూ పనిచేస్తేనే ఆ కోఆర్డినేషన్ ఉంటేనే ఇది అవుతుంది ఇవాళ కరోనా కొన్ని లక్షల డోసులు వచ్చింది దాన్ని పంచాలంటే ఒక జిల్లాలో ఉన్న డిఎంహెచ్ఓనో లేదంటే వాళ్ళ వల్ల కాదది స్టేట్ మొత్తం పైనుంచి కింద దాకా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి కింద స్థాయి నాలుగో తరగతి ఉద్యోగం వరకు పనిచేస్తేనే ఆ వ్యాక్సిన్ అందరికీ వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఏదో ఒకళ్ళ వల్ల ఇది కూడా పొరపాటు ఈ ఇచ్చే దాంట్లో కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కారు తోలే డ్రైవర్ కూడా ప్రొటెక్షన్ అవసరం ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ఆయన బయటికి వెళ్ళాలి వెళ్ళాలంటే వెహికల్ ఉండాలి ఇది కింద డౌన్ లెవెల్లో నర్సెస్ డాక్టర్స్కి మీరు పీపీఏ కిట్లు ఇస్తే చాలదు అడ్మినిస్ట్రేషన్లో సూపర్వైజర్ లెవెల్లో వాళ్ళకు కూడా పీపీఏ కిట్లు ఇవ్వాలి అయితే కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ సూపర్వైజర్ స్టాఫ్ ఉన్నారో వీళ్ళకి వర్క్ ఎట్ హోమ్ ఫెసిలిటీ అనేది అర్జెంటుగా కల్పించాలి ఇప్పటికి సెక్రటరేట్లోనే ముగ్గురు ఎంప్లాయీస్ చనిపోయారంటే అలాగే టీచర్స్ స్కూళ్ళల్లో ఐదు రోజులు ఎవరైనా టీచర్ కరోనా వస్తే మూసేయమంటున్నారు అది నలుగురు ఐదు టీచర్లు ఉంటే ఆయన ఒక్కడనే మానేసేసి మిగతా వాళ్ళతో స్కూల్ రన్ చేయమని చెప్తున్నారు అంటే వి విద్యాట్ల ప్రభుత్వం అనుకున్న కన్సర్న్ మేము అర్థం చేసుకోగలుగుతాం కానీ ప్రాణం అన్నిటికంటే విలువైంది ప్రాణం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఇక్కడ ప్రాణాల బాధ్యత రాజ్యాంగం ప్రకారం రైట్ టు లివ్ ఏది ఉందో దాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు కళ్ళు తెరిచి ఎంప్లాయీస్ ఫీల్డ్ లెవెల్ ఫ్రంట్ లైన్ వారియర్సే కాదు బ్యాక్ బ్యాకెండ్లో ఉన్న సూపర్వైజర్ లెవెల్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ను కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకుని వాళ్ళకి వర్క్ ఎట్ హోమ్ కనుక ఇవ్వకపోతే ఎంప్లాయీస్ ఎవరు వచ్చి విధులకు హాజరయ్యే పరిస్థితి లేదు భయభ్రాంతుల్లో ఉన్నారు స్వయాన ఒక రాష్ట్ర సంఘ అధ్యక్షుడే ఇవాళ కరోనా వచ్చే హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంఘాలు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ లేదంటే వీళ్ళు సూపర్వైజర్ లెవెల్ అని చెప్పి వాళ్ళని సెకండరీ సిటిజన్స్గా ట్రీట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఎంప్లాయీస్కి వర్క్ ఎట్ హోమ్ అవకాశం ఇచ్చి సాధ్యమైనంత వరకు ఈ మాస్ మూమెంట్లో లేకుండా చేయగలిగితే ప్రభుత్వం యొక్క ఆలోచనలు కానీ ప్రభుత్వం యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో కానీ సక్సెస్ఫుల్గా ఉంటుంది లేదంటే ఎంప్లాయీస్ అందరికి కూడా ఫ్రంట్ లెవెన్ ఫ్రంట్ లెవెల్ వారియర్స్గా ట్రీట్ చేసి అందరికీ బీపీఈ కిట్లు ఇప్పుడు ఏదైతే మనం వైద్య శాఖలో కానీ మున్సిపల్ ఎంప్లాయీస్లో కానీ లేదంటే పోలీసులు కానీ మనం ట్రీట్ చేస్తున్నాము అలా అందరినీ ఫ్రంట్ లెవెల్ వా వారియర్స్కి ట్రీట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కనుక ఇవ్వగలిగితే అదరకమైన పద్ధతి కానీ అవకాశం చోట ఖచ్చితంగా వర్క్ ఎట్ హోమ్ అవకాశం ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ని మరింత సమర్థవంతంగా చేసే అవకాశం ఎంప్లాయీస్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం